ఫ్రెండ్స్ విశ్వాసానికి మారు పేరు కుక్కలు. ఈ విషయం మన ప్రపంచంలో ఎవ్వరిని అడిగినా చెబుతారు. ఎందుకంటే అందుకు తగ్గ ఉదాహరణలను ఇంతకు ముందే మీరు ఎన్నోసార్లు చూసే ఉంటారు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు, ఆ విశ్వాసం ఆ కుక్క దాని ప్రాణాలు పోయే వరకు మర్చిపోదు. అందుకే మన పెద్దలు కూడా మనల్ని ఎవరైనా మోసం చేస్తే, ఒరే విధవా, నీకు కుక్కకున్న విశ్వాసం కూడా లేదా అని గడ్డి పెడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? కేవలం ఒక్క ముద్ద పెట్టారు అనే విశ్వాసంతో వాటి ప్రాణాలను సైతం అడ్డం పెట్టి దాని యజమాని ప్రాణాలను కాపాడిన కొన్ని కుక్కలకు సంబంధించిన రియల్ సంఘటనల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే సంఘటన అమెరికాలో జరిగింది. ఈ సంఘటనలో తనని ప్రేమగా పెంచుకుంటున్న యజమాని కూతురు ప్రాణాలను కాపాడటానికి ఆ కుక్క దాని ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. దీంతో ఈ కుక్క అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. అయితే అసలు స్టోరీ ఏమిటి అంటే, తన ప్రాణాల మీదకు వస్తే సొంత పిల్లల గురించి కూడా ఆలోచించని ఈ రోజుల్లో తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా ఈ శునకం ఏమాత్రం తగ్గలేదు. శత్రువుపై పోరాడి విజయం సాధించి ఒక చిన్నారికి నిండు ప్రాణాలు నిలిపింది. అయితే దేవుడి దయవల్ల ప్రస్తుతం ఆ కుక్క వెటర్నరీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. మీరు చూస్తున్న ఈ శునకం అదే. దీని పేరు హాస్. ఇది జర్మన్ షిఫర్డ్ జాతికి చెందినది. అయితే ఈ హాస్ అమెరికాలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం దాని చిన్నప్పటి నుండి పెంచుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఈ శునకం వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. అయితే ఒకరోజు సాయంత్రం ఆ ఇంట్లోని చిన్నారి ఇంటి వెనుక ఉన్న పెరట్లో తన బామ్మతో కలిసి ఆడుకుంటూ ఉంది. అయితే ఆ సమయంలో అత్యంత విషపూరితమైన రాటిల్ స్నేక్ చెరాచెర అటువైపు పాక్కుంటూ వచ్చి అక్కడ ఆడుకుంటున్న ఆ చిన్నారిని కాటు వేయబోయింది. అయితే అక్కడే పాపతో పాటు ఉన్న హాస్ ఆ పాము ఆ పాపను కాటు వేయటానికి రాబోతుందని గ్రహించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ పాముతో పోరాడి ఆ చిన్నారిని రక్షించింది. అయితే ఈ ఘర్షణలోనే ఆ పాము ఈ శునకాన్ని 3 సార్లు కాటు కూడా వేసింది. దాంతో హాస్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ ఇంటి యజమాని వెంటనే హాస్ ను హాస్పిటల్ తీసుకువెళ్లాడు. అయితే హాస్ ను పరీక్షించిన డాక్టర్లు పాము 1 కాదు 2 కాదు 3 సార్లు కాటు వేయటంతో విషం అనేది తీవ్రంగా శునకం శరీరంలోకి వెళ్లిందని, ఇప్పుడు శునకం పరిస్థితి ప్రమాదంలో ఉందని వారికి తెలియచేశారు. అయితే ఒక దశలో ఈ శునకం చనిపోతుందని కూడా అందరూ భావించారట. కానీ అదృష్టవశాత్తు హాస్ ఇప్పుడు అపాయం నుండి బయటపడింది. అయితే హాస్ చికిత్సకు డబ్బు అనేది చాలా ఎక్కువగా ఖర్చు అవటంతో ఆ కుటుంబ సభ్యులు దాతల నుండి విరాళాలను కూడా సేకరించారు. అయితే హాస్ చూపించిన ధైర్యం గురించి, అది చేసిన సాహసం గురించి తెలుసుకున్న నెటిజన్లు సైతం భారీగానే హాస్ చికిత్స కోసం విరాళాలను అందచేశారు. దాతల సహాయంతో హాస్ కు డాక్టర్లు మంచి చికిత్స చేసి క్షేమంగా ఇంటికి కూడా డిశ్చార్జ్ చేశారు. ఏది ఏమైనా ఫ్రెండ్స్, హాస్ చూపించిన విశ్వాసానికి చేసిన సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే కదా. హ్యాట్స్ ఆఫ్ టు హాస్. ఫ్రెండ్స్, తరాలు మారినా సరే కుక్కకున్న విశ్వాసంలో కొద్ది శాతం కూడా మనిషికి ఉండదేమో అనిపిస్తూ ఉంటాయి కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడబోయే సంఘటన చూస్తే మీరు కూడా అదే అంటారు. సంఘటన 2017లో జరిగింది. 2017లో కొత్త సంవత్సరం వేడుకలని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్న సమయం అది. ఆ సమయంలో మిచిగాన్కు చెందిన బాబ్ అనే ఒక వ్యక్తి ఈ న్యూ ఇయర్ తనకు చాలా భయంకరమైన అనుభవాన్ని ఇవ్వబోతుందని అస్సలు గ్రహించలేకపోయాడట. అసలేం జరిగింది అంటే, చలి ఎక్కువగా ఉన్న కారణంగా బాబ్ కట్టెలు తీసుకుని వచ్చి మంట రాజేద్దామని అనుకున్నాడట. అందుకోసం అతను అంత చలిలోనూ ఇంటి నుండి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళగాని కాలు జారి ఒక రాయి లాంటి ఒక మంచి గడ్డకు గుద్దుకోవటం వలన అతని మెడ యొక్క ఎముక అనేది విరిగిపోయింది. ఇక బాబు వెంటనే ఆ నొప్పితో పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. కానీ అతని అరుపులు ఎవ్వరికీ వినపడలేదు. ఎందుకంటే ఆ సమయంలో అందరూ న్యూ ఇయర్ పార్టీ వేడుకల్లో మునిగిపోయి ఉన్నారు. అందుకే బాబు ఎంత గట్టిగా అరిచినా ఎవ్వరికీ అతని అరుపులు వినపడలేదు. అయితే సమయం గడుస్తున్న కొద్దీ చలి అనేది ఆ ప్రదేశంలో బాగా పెరుగుతూ ఉంది. ఇక నెమ్మది నెమ్మదిగా బాబు యొక్క శరీరం మంచు ఎక్కువగా కురవటంతో ఆ మంచులో కూరుకుపోతూ ఉంది. ఇక ఆ సమయంలో బాబు పారాలసిస్ స్ట్రోక్ కూడా గురి అయ్యాడట. ఇక బాబుకు అతను బతకటం చాలా కష్టమని తెలుస్తూ ఉందట. అయితే ఎప్పుడైతే అతను తన నమ్మకాన్ని కోల్పోవలసి వచ్చిందో అప్పుడే అతని పెంపుడు కుక్కైన క్వెల్సీ
అతని వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి వచ్చింది. వెంటనే బాబ్ పరిస్థితి చూసి అతని సహాయం కోసం గట్టిగా అరవటం మొదలుపెట్టింది. అంతేకాకుండా కెల్సీ తన యజమాని మంచులో కూరుకుపోవటాన్ని చూసి అతనికి వేడి పుట్టించడం కోసం అతని హత్తుకొని మరీ మొరకటం మొదలుపెట్టింది. దాని శరీరంలోని వేడిని దాని యజమానికి అందిస్తూ నిరంతరాయంగా అరవటం మొదలుపెట్టింది. ఇక చివరికి కెల్సీ అరుపులు విని బాబ్ ఇంటి పక్కన ఉన్న వారికి అక్కడికి చేరుకొని బాబ్ పరిస్థితి చూసి షాక్ అయ్యి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక బాబ్కు వెంటనే చికిత్స అందటంతో డాక్టర్లు ఎంతో కష్టపడి అతని ప్రాణాలను కాపాడారు. కానీ బాబ్ ప్రాణాలు నిజంగా కాపాడటానికి కారణం కెల్సీయే అని డాక్టర్లు సైతం కెల్సీని మెచ్చుకున్నారు. ఎందుకంటే సుమారు 20 గంటలు బాబ్ ఆ మంచిలోనే గడిపాడట. ఇక చివరిగా చనిపోయే సమయానికి అతని పెంపుడు కుక్క కెల్సీ అతని ప్రాణాలను కాపాడింది. ఫ్రెండ్స్, ఈ సంఘటన మరెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ప్రభుత్వ అధికారి అయిన గంగాధర్ కుటుంబ సభ్యులు 7 వయసున్న ఒక కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకొని దానికి డాలీ అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుతున్నారు. అయితే ఆ దంపతులకు వారి ఇంట్లో 5 కొడుకు కూడా ఉన్నాడు. వీరిది వరంగల్ జిల్లా బోలినపల్లి గ్రామం. అయితే ఈ దంపతుల ఇంటి వెనుక నీళ్లు లేని ఒక లోతైన బావి ఉంది. అయితే ఆ బావిలో చాలా రోజుల నుండి నీరు లేకపోవడంతో ఆ బావిని చాలా రోజుల నుండి పట్టించుకోవటమే మానేశారట. అయితే గంగాధర్ కొడుకు ఒకరోజు ఇంటి వెనుక బాలుతో ఆడుకుంటూ ఉండగా ఆ పిల్లాడి బాలు ఆ బావిలో వెళ్లి పడటంతో బాలు కోసం వెళ్లిన బాబు కాలు తప్పి ఆ బావిలో పడిపోయాడట. దీంతో ఆ బావిలో అసలే నీరు కూడా లేకపోవటంతో ఆ పిల్లాడికి బావిలో పడటం వలన చాలా తీవ్రంగా దెబ్బలు కూడా తగిలాయి. అంతేకాదు, మరొక షాకింగ్ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బావిలో అప్పటికి ఒక పెద్ద పాము కూడా ఉంది. అది కూడా ఎంతో ప్రమాదకరమైన విషపూరితమైన తాచు పాము. ఇక ఈ చిన్నపిల్లాడు కూడా పామును చూసి చాలా భయపడిపోయి పెద్దగా కేకలు పెడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఇక పిల్లాడి అరుపులు విన్న పాము కూడా పిల్లాడిని చూస్తూ బుసలు కొట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఆ పిల్లాడిని కాటు వేయటానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందట. అయితే గంగాధర్ పెంచుకుంటున్న కుక్క మాత్రం పిల్లాడు అరుపులు విని పరిగెత్తుకుంటూ బావి దగ్గరకు చేరింది. అంతేకాదు, పాము పిల్లాడిని కాటు వేయబోతుందని గ్రహించి వెంటనే బావిలోకి దూకేసింది. అంతేకాదు, ఆ బాబుని కాటేయాలని కాచుకుని ఉన్న ఆ పాముని నోటితో పట్టుకొని పిల్లాడిని కాటు వేయకుండా చంపేసింది. అయితే ఆ ఘర్షణలో ఆ పాము ఆ కుక్కను కూడా కాటు వేసింది. అయితే అప్పటికే చాలాసేపు అవటంతో పిల్లాడు కనిపించడం లేదని చుట్టుపక్కల వెతుకుతున్న తల్లిదండ్రులకు ఆ బావి దగ్గర నుండి పిల్లాడి అరుపులు విని అక్కడికి చేరుకుని ఏం జరుగుతుందా అని అందరూ బావిలోకి చూశారు. తరువాత జరిగిందంతా చూసి షాక్లో ఉండి ఆ పిల్లాడిని కాపాడటానికి స్థానికుల సహాయంతో బావిలోకి దిగి ఆ పిల్లాడిని కుక్కను బయటకు తీసుకొని వచ్చారు. అయితే ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి బాగానే ఉన్నా కుక్క పరిస్థితి విషమంగా ఉండటంతో వెటర్నరీ హాస్పిటల్లో కుక్కకు చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, ఈ శునకం చూపించిన ధైర్యానికి సాహసానికి అందరూ ఇప్పుడు కుక్కను అభినందిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఈ తల్లి శునకం తన బిడ్డలను పాము నుండి ఎలా కాపాడుకుందో చూస్తే మీ కంటి నుండి కన్నీళ్లు ఆగవు. అయితే ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. ఈ వీడియోలో ఒక పాము తన ఆకలిని తీర్చుకోవటం కోసం తిరుగుతూ తెల్లవారుజామున ఒక ఇంటిలోకి దూరింది. అయితే సరిగ్గా ఆ ఇంటిలోనే ఒక కుక్క తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. అయితే ఒక్కసారిగా ఆ నాగుపాము నేరుగా ఆ పిల్లల దగ్గరకు వచ్చింది. అంతేకాకుండా పడగ విప్పి అటు ఇటు చూస్తూ ఉంది. అయితే ఆ పాము చేసిన శబ్దానికి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది తల్లి శునకం. ఇక ఎదురుగా పామును చూడగానే ఒక్కసారిగా షాక్ కూడా అయింది. అయితే ఒకవైపున నాగుపాము ఆ కుక్కల మీద దాడి చేయటానికి చూస్తూ ఉంది. ఇక అదంతా గమనిస్తున్న తల్లి కుక్క ఏమాత్రం భయపడకుండా తాని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దాని పిల్లల ప్రాణాలను కాపాడటానికి ప్లాన్ వేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆ తల్లి శునకానికి మొత్తం 7 కుక్క పిల్లలు ఉన్నాయి. అయితే ఒకవైపు నుండి ఆ నాగుపాము బుస కొడుతూ ఆ పిల్లల మీదకు దాడి చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. అయితే ఆ కుక్క పిల్లలు చాలా చిన్నగా ఉండటంతో అవి అరుస్తూ తల్లి వైపు చూస్తూ భయంగా కేకలు పెడుతూ ఉన్నాయి. ఇక మరోవైపు వాటిని కాపాడే ప్రయత్నంలో తల్లి శునకం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక ఈ భయంకరమైన విషసర్పాన్ని ఎదుర్కొనేందుకు మాకు సహాయం చేయరా అన్నట్లుగా ఆ తల్లి కుక్క అరుస్తూ శబ్దాలు చేస్తూ ఉంది.
అయితే తల్లి శునకం ఎంత పోరాడుతున్నా సరే ఆ పాము మాత్రం పిల్లల మీదే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక కుక్క ఒంటరిగా ఆ పామును ఎదుర్కోలేకపోతూ ఉంది. అందుకే ఆ పాము కూడా ముందుగా ఈ తల్లి కుక్కను పక్కకు తప్పిస్తే ఆ పిల్ల కుక్కలపై అటాక్ చేయొచ్చు అనే ప్లాన్ తో ముందుగా ఈ కుక్క మీద దాడి చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పటికి దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే ఆ నాగుపాము రెండు కుక్క పిల్లలపై దాడి కూడా చేసి కాటు వేసింది. ఇక దీంతో తల్లి కుక్క అరుపులు మరింత తీవ్రంగా మారాయి. ఇక ఆ ఇంట్లో వారికి కూడా ఆ శబ్దాలు వినపడటంతో వారు కూడా నిద్ర లేచి వెంటనే లైట్లు వేసి చూశారు. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి. పడగ విప్పిన అతిపెద్ద పామును చూసి అక్కడున్న జనం కూడా ఒక్కసారిగా భయపడ్డారు. ఇక అక్కడ స్థానికంగా ఉండే మహమ్మద్ రఫీ అని పాములు పట్టే ఒక వ్యక్తిని పిలిచారు. ఇక పాములు పట్టే మహమ్మద్ రఫీ ఆ పామును ధైర్యంగా పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ పామును చూడండి, పగతో ఏమాత్రం చల్లారలేదు. పడగ విప్పకుండా ఏ విధంగా అయినా సరే ఆ తల్లి కుక్కను చంపాలని బుసలు కొడుతూ ఉంది. ఇక చివరికి పాములు పట్టే రఫీ చాకచక్యంగా ఆ పామును పట్టుకొని ఒక బాటిల్లోకి బంధించాడు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే అప్పటికే ఆ పాము కాటు వేసిన రెండు కుక్క పిల్లలు చనిపోయాయి. ఇక మిగిలిన ఐదు కుక్క పిల్లలు సురక్షితంగా ప్రాణాలు కాపాడుకున్నాయి. కానీ ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న ఆ తల్లి కుక్క గురించి ఒక్కసారి ఆలోచించండి. పాముతో అంత పోరాడినా కూడా తన ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నానే అనే బాధతో ఆ కుక్క విలవిల్లాడిపోయింది. ఈ సంఘటనను ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే చాలా మంది ఈ వీడియోని చూసి ఆ తల్లి ప్రేమను చూసి ప్రాణం పోయింది జంతువుది కాదు ఒక తల్లి కన్నా బిడ్డది అంటూ ఎమోషనల్గా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ సంఘటన గురించి మీకేమనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.